हरी ओम तत्सत् सर्वेभ्यो नमो नमः आत्मस्वरूप प्रेक्षक इंकोक आसक्तिकरम वीडियो की सुस्वागत श्री 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 परम पूज्युडु नंडूर गारु मन टोपी अम्म वीडियो की स्पंदिंचडं जरिगिंदी एला अंटे चाला फास्ट स्पंदिंचारु नेनु ऊहिंचलेदु आयन एक्कडो आयन पैन उन्नारु 10 लक्षल मंदि सब्सक्राइबर्लु मनम एंत चिन्न గడ్డి పరక లాంటి వాళ్ళు ఆయన ఒక మహావృక్షం అయితే వటవృక్షం అయితే మనలాంటి వాళ్ళకి స్పందిస్తారని అనుకున్నాను కానీ ఆయన ఏదో అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో స్పందించారు కాబట్టి ప్రతిస్పందన ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ప్రతిస్పందన ఇస్తూ ఉన్నాం ఆయన స్పందిస్తూ ఎంతో చాకచక్యంగా ఎంతో చమత్కారంగా ఆ టోపీ అమ్మకు ఒక ఏనుక్కి లింక్ పెట్టేసి మనల్ని ఒక పూచిక పుల్ల తీసేసినట్టు తీసేసి మనమంతా అబద్ధాలు కోర్లమి మనమంతా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళమి మనమంతా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళమి అన్నట్టుగా ఒక రెండు నిమిషాల్లో మనకి కౌంటర్ ఇచ్చారు ఆయన మాట్లాడిన ప్రతి మాటను కూడా విశ్లేషించి ఆయన అంతకుముందు ఏం చెప్పారు ఇప్పుడేం చెప్పారు వీడియో ప్లే చేసి చూపించి మరి నేను నిజ నిజాలు మాట్లాడబోతూ ఉన్నాను ఇంకెందుకు ఆలస్యం ఆయన వీడియో ప్లే చేద్దాం పదండి మీకు వెంటనే ఒక అనుమానం వచ్చేస్తుంది ఏమిటంటే అదేమిటండి ఇంతకు ముందు వీడియోలో టోపి అమ్మగారు ఎక్కడైనా ఈ గిరివలం దారిలో కనబడితే నమస్కారం చేసుకోమన్నారు ఆవిడేమో మానసిక స్థితి సరిగ్గా లేని ఆవిడి ఆవిడికి నమస్కారం చేసుకోమంటున్నారు నండూరి గారని గగ్గోలు పెట్టేసి చూసారా మన మీద ఎటువంటి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారో నండూరి గారు మిమ్మల్ని ఎంతోమంది మీరు మహానుభావులని మీరు సత్యసంధులని నమ్మి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మేము పెట్టిన వీడియోలో మొత్తం పరిశీలించుకోండి మేము ఎక్కడా కూడా ఆమె మానసిక స్థితి సరిగా లేదని కానీ ఆమెకు మతి భ్రమించిందని కానీ మేము ఎక్కడ ఆరోపణలు చేయలేదు మేము చేసిన ఆరోపణల్లో ఒక్కటే అవధూత కాదా ఒక వ్యక్తి అనే విషయాన్ని ప్రామాణికంగా ఎలా నిరూపిస్తారు శాస్త్ర ప్రమాణంతో మీరు ఎలా నిరూపిస్తారు అవధూత కాదా అని ఎవరినైనా సరే పరీక్షించి దాన్ని నిర్ధారించేటువంటి ఆ పరిజ్ఞానం మరొక ఆత్మజ్ఞానికి అవధూతకు మాత్రమే ఉంటుందని మాత్రమే మేము చెప్పాం కావాలంటే చూసుకోండి స్పష్టంగా నేనేం చెప్పానంటే అవధూత అవునో కాదో నిర్ధారించే శక్తి మరియు ఆ అథారిటీ నాకు కానీ మీకు కానీ ఇద్దరికీ లేవు కేవలం కొంతమంది మఠాధిపతులకి మరికొంతమంది ఆత్మజ్ఞానులకు మాత్రమే అది ఉంటుందని చెప్పాం మేము ఎక్కడా కూడా ఆమె మతిభ్రమించిన మనిషి అనే మాటే వాడలేదు మీరే ఇప్పుడు వాడారు మీరు మొదటి వీడియోలో కూడా టైటిల్ ఏం పెట్టారు చూపిస్తాను చూడండి మీ టైటిల్లోనే ఉంది ఆమె ఒక అవధూత లేక మతిభ్రమించిన మనిషి అని మా టైటిల్లో చూసుకోండి మేమేం పెట్టామో మేము పెట్టిన టైటిల్ కేవలం ఆమెను అరుణాచలం వెళ్ళి దర్శించుకోమంటున్న నండూరి గారనే పెట్టాము ఆమెను అవమానంగా అవమానకరంగా మేము ఎక్కడా మాట్లాడలేదు మా టైటిల్స్లో కూడా అటువంటి టైటిల్ పెట్టలేదు ఎందుకంటే ఆమె ఒక స్త్రీమూర్తి అండి ఆమె గురించి మేము ఎందుకు అవమానంగా మాట్లాడాలి ఆమె ఏమన్నా పిలిచి మీకు ఇంటర్వ్యూ ఇచ్చిందా నా గురించి వీడియోలో చెప్పుకోమని అలా చెప్తే ఖచ్చితంగా ఆమె నేను ఖండిస్తాను ఆమె ఏదో ఆమె అరుణాచలంలో ఆమె సాధన ఏదో ఆమె చేసుకుంటుంది ఆమె వెతుక్కుంటూ వెళ్ళి ఆమె గురించిన వీడియోలు ఫుటేజ్లు ఆమె పర్మిషన్ లేకుండా మీరు ఇంటర్నెట్లో పెట్టి ఆమె ఏకాంతానికి భంగం కలిగిస్తున్నారు ఇది క్షమించరాని నేరం ఆమె నిజంగానే అవధూత అయి ఉండొచ్చు అవధూత అయి ఉంటే మహాపాపం తగులుతుంది మీకు ఎందుకంటారా అవధూతలు ఎప్పుడూ కూడా ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు మరి అలా ఏకాంతంగా ఉండాలనుకునే ఒక అవధూత యొక్క ఫోటోలు వీడియోలు తీసి 10 లక్షల మందికి మీరు 2 వీడియోలు చేసి పంపించి ఆమెను దర్శించుకోండి అరుణాచలం వెళ్ళని చెప్పి ఆమె ఏకాంతానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం ఎందుకంటే ఇప్పుడు మీరు 10 లక్షల మందికి చెప్పేశారు ఆమె అవధూత అని మీరు స్టాంప్ వేసి ఇప్పుడు ఆ 10 లక్షల మంది వెళ్ళి ఆమెను దర్శించుకోవడం మొదలు పెడితే ఆమె యొక్క పరిస్థితి ఏమిటి ఆమె యొక్క సేఫ్టీ సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు ఇప్పుడు ఈమె పాపులర్ అయిపోయిందని ఒక నలుగురు దొంగలు ఆమె చుట్టూ చేరి ఆమెకు డబ్బులు కావాలని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల కోసం ఆమెను ఏమైనా చేస్తే మరి ఆమెకు రక్షణ ఎవరు కల్పిస్తారు
ఇవన్నీ కూడా మీరు ఆలోచించకుండానే అసలు ఆమె అనుమతి లేకుండా ఆ వీడియోలు తీసి మీరు యూట్యూబ్లో ఎలా పెట్టుకుంటారు మీ ఛానల్లో? ఆమె అనుమతి ఇచ్చిందా నా వీడియోలు నా ఫోటోలు తీసుకొని యూట్యూబ్లో పెట్టుకోమని? ఎవరో కొంతమంది మామూలు వ్యూస్ కోసం చేసే కొన్ని ఛానల్స్ వాళ్ళు ధర్మం కోసం పోరాడని వాళ్ళు కేవలం ఏదో ఒక వ్యాపార ఉద్దేశంతో మాత్రమే యూట్యూబ్ నడుపుకునేటువంటి మిగతా ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు ఆమె గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో పెట్టారు. వాళ్ళేమీ ఆమె దగ్గరికి వెళ్ళి పరిశోధించి ఈమె అవధూత కాదని నిర్ధారించి వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి నాలుగు ఫోటోలు పెట్టి ఆమె ఏదో వాళ్ళు ఏదో చెప్పారు. మిగతా తమిళంలో ఉన్న వీడియోలని మిగతా భాషల్లో ఉన్న వీడియోలని పెట్టి వాళ్ళు మీలాగా స్టింగ్ ఆపరేషన్లు చేయలేదు, వాళ్ళు మీలాగా పరిశోధన చేయలేదు. కానీ మీరు నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఫోటోజ్ తీసుకొచ్చి పెట్టేశారు, దాన్నే నేను ఖండించాను. మీరు చాలా చాకచక్యంగా మాట దాటవేసి మమ్మల్ని దోషులుగా నిరూపిస్తున్నారు కదండి. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంకా అదేమిటండి, జంతువుకి నమస్కారం చేసుకోమంటారే దారుణమని గుండెలు బాధేసుకుంటారేమో కదా. జంతువుకి నమస్కారం చేసుకుంటారేమిటని దారుణమని మేము గుండెలు బాధేసుకుంటామంట? మేము ఎందుకు గుండెలు బాదుకున్నామో మా వీడియో చూస్తుంటే మీకు స్పష్టంగా అర్థమయ్యేది. మా వీడియో చూడకుండానే బహుశా ఒకవేళ చూసినా పూర్తిగా దాన్ని పరిశీలించకుండానే మీరు కౌంటర్గా మాకు కొన్ని మాటలు చెప్పినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. మా వీడియో మీరు అసలు పరిశీలించలేదు. మేము ఒక జంతువుకి కానీ గోమాతకు మేము నిరంతరం నమస్కరిస్తాం, పాదాభివందనం చేస్తాము, చేయమని చెప్తాము చేస్తాము. మేము దాన్ని ఎప్పుడు ఎక్కడా ఖండించలేదు. కానీ మీరు చెప్పిన విధానం, మీరు చేసిన వీడియోలో మీరు చెప్పిన మాటలు అవన్నీ కూడా ఆమెను కేవలం ఆమెకి నమస్కరించుకోండి, అరుణాచలం వెళ్తే ఆమెకి నమస్కరించుకోండి అని ఒక మాట చెప్పుంటే మేము ఎక్కడ ఖండించుండం. మీరు ఆమె ఒక అవధూత అని చెప్పారు, ఇంకా ఆమె ఒక దత్తాత్రేయ అవతారం అని కూడా అన్నారు. ఆ విషయాన్ని మాత్రమే మేము ఖండించాము. మేము ఆమె దత్తాత్రేయ అవతారం కాదని కానీ అవధూత కాదని కానీ మేము చెప్పలేదు. ఎందుకంటే మాకు అథారిటీ కానీ మాకు పరిజ్ఞానం కానీ లేదు. అదేవిధంగా మీకు కూడా అథారిటీ పరిజ్ఞానం లేదనే మేము చెప్పాము. మీరు అవధూత ఉపనిషత్తు తీసుకోండి, ఇంకా అవధూతకి సంబంధించిన అనేక పురాణాలను కథలను శాస్త్రాలను పరిశీలించి శాస్త్ర ప్రమాణాలతో ఆమె అవధూతను నిరూపించమని చెప్పాము. మీరేమో ఆమె దగ్గర వాసన రాలేదు, ఆమె దారి తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తుంది అని ఏవేవో మళ్ళీ ఇంకా మీరు చెప్తున్నారు. ఆమె దగ్గర కూర్చుంటే నాకు మనశ్శాంతిగా ఉండింది, నాకు ఆనందంగా ఉండింది, ఆమె నవ్వు చూస్తే నాకు సమాధి స్థితి వచ్చింది. అటువంటివన్నీ మీ పర్సనల్ ఒపీనియన్స్. రేపు ఇంకొక 10 మంది వెళ్ళొస్తారు, ఆమె దగ్గర కూర్చుంటే మాకు ఉన్న మనశ్శాంతి పోయిందంటారు. ఇప్పుడు వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ని బట్టి ఆమె యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమిటి అని నిర్ధారిద్దామా? మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ని బట్టి ఆమె యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమిటి అని నిర్ణయిద్దామా? అది ఆ పద్ధతే రాంగ్. ఆమె యొక్క ఆధ్యాత్మిక స్థితిని కేవలం జ్ఞానాన్ని అనుసరించి మాత్రమే నిర్ధారించాలి అనేది శాస్త్రాలు చెప్తున్నాయి, మేము చెప్పడం కాదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తోపి అమ్మగారు యోగినా కాదా అని జడ్జి చేసే స్థాయి మనకి లేకపోవచ్చు, కానీ గిరికి టోపి అమ్మగారు అవధూత కాదా అని నిర్ధారించే ఆధ్యాత్మిక స్థాయి మనకి లేదు. కానీ గుర్తుపెట్టుకోండి ఈ మాట, మొదటి వీడియో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, అది ఆమె అవధూత కాదా ఆయనే నిర్ధారించారు. అప్పుడు లేని ఇప్పుడు లేని ఆ క్వాలిఫికేషను ఆ అథారిటీ మీకు అప్పుడు ఎలా వచ్చింది? ఆ వీడియో కూడా ప్లే చేసి చూద్దాం మనం. మామూలు మనిషి లేకపోతే అవధూత, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మతి భ్రమించిన వాళ్ళకి అవధూతలకి మధ్యలో ఉన్నది చాలా థిన్ లైన్. అసలు శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో అనుకుంటా ఒక చోట ఇలాంటి మహనీయుల తత్వాన్ని చెప్తూ బాలోన్మత్త పిశాచవత్త. చూసారా అంతకుముందు వీడియోలో ఏమో ఏం చెప్పారు, ఆమె ఒక యోగిన ఒక అవధూత నిర్ణయించే క్వాలిఫికేషను అథారిటీ మనకి లేవు అని ఆయన రెండో వీడియోలో చెప్పి మొదటి వీడియోలో ఏం చెప్పారు? మొదటి వీడియోలో బాల ఉన్మత్త పిశాచి బీహి అనే 3 లక్షణాలతో ఒక అవధూతని మనం ఇట్టే గుర్తుపట్టేయొచ్చు అని శంకరాచార్యులు చెప్పారు. ఆ లక్షణాల ఆధారంగానే నేను ఆమె అవధూత అవునా కాదా నిర్ధారిస్తాను అని నేరుగా బస్ వేసుకొని తిరువణామలై వెళ్ళిపోయి దూరంగా ఆమెకి చాలా దూరంగా వీడియో కూడా చూపిస్తాను మీకు, ఎలా కూర్చుంటారు ఎంత దూరంలో కూర్చుంటారు చూడండి, చాలా దూరంగా కూర్చుంటారు, ఎంత దూరంగా కూర్చున్నారో చూడండి, అంత చాలా దూరంగా కూర్చున్నారు. అదే ఇంకొక సామాజిక సేవ చేసే కార్యకర్త అక్కడికి వచ్చి ఆమె
కాస్త ఆమె కొంచెం దుమ్ము పట్టి అలా ఉండడాన్ని చూసి ఆమె ఆయన ఆయన ఆమె దగ్గరకు వెళ్ళి అదంతా క్లీన్ చేసి శుద్ధి చేసి ఆమెకు కాఫీ తెచ్చిచ్చారంట. ఈయనేమో ఇంత దూరం నుంచి వెళ్ళి కేవలం అక్కడ దూరంగా కూర్చొని ఆహా ఓహో అంటూ భజనలు చేసేసి ఆమె ఫోటోలు వీడియోలు తీసుకొని ఆమె పర్మిషన్ తీసుకోకుండా వచ్చి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసేసారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఈ విషయం? ఆ బాల ఉన్మత్త పిశాచి బిహిని పట్టుకొని ఆమె దగ్గర ఎటువంటి వాసన రాలేదు, 6 నెలల నుంచి స్నానం చేయకపోయినా అని ఒక మాట అన్నారు. ఇది నాకు బాధ కలిగిస్తుందండి. ఆమె 6 నెలల నుంచి స్నానం చేయలేదు అన్నట్టుగా మీకేమైనా చెప్పిందా? చాలా కాలం నుంచి స్నానం చేయలేదు అన్న విషయమైనా మీతో ఏమైనా చెప్పిందా? చెప్పలేదు కదండి. అలాంటప్పుడు ఆమె గురించి మనకెందుకు, అసలు ఆమె గురించి మనకెందుకండి? మీరు లలితా త్రిపుర సుందరి గురించి చెప్పుకోండి, పురాణాల గురించి చెప్పుకోండి, మన దేవుళ్ళ గురించి చెప్పుకోండి. మేము ఎప్పుడైనా ఖండించామా? మేము ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్నించామా? లేదు, మాకు అవసరం లేదు. మీరు ఇంకా మంచి పని చేస్తున్నారని మేము ప్రోత్సహిస్తాము, మేము అభినందిస్తాం కూడా. చుట్టూ శబ్దం ఉంది కానీ మన లోపల ఒక నిశ్శబ్దం ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది ఆ ఇన్నర్ సైలెన్స్కి కొన్ని తలుపులు ఉంటాయి. మెడిటేట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే నేను చెప్పినవన్నీ ఏమిటో విచిత్రంగా చెప్తున్నాడు అనిపిస్తుంది. అలాంటి ఆనందం మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసేదాకా అనుభవం అయింది. ఆ తర్వాత కూడా ఆమె పక్కన కూర్చుంటే ఆయనకి ఆనందం కలిగిందంట. అక్కడ ఆదిశంకరాచార్యులు చెప్పిన ప్రిన్సిపల్ని బాల ఉన్మత్త పిశాచి విహి ఆయన చెప్పారు. అంటే అవధూతలు ఒక ఉన్మత్తుల లాగా కనిపిస్తారు కానీ ఉన్మత్తులు కాదు. ఒక బాలురు ఎటువంటి పనులు చేస్తారో అటువంటి పనులు చేస్తారు కానీ వాళ్ళు బాల్య స్వభావం కలిగిన వాళ్ళు కాదు. పిశాచవత్ అంటే ఒక పిశాచినిగా కూడా ప్రవర్తిస్తారు కొన్ని సందర్భాల్లో, కానీ వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు మహాజ్ఞానులు అని ఆదిశంకరాచార్యులు కానీ ఇంకా కొన్ని దగ్గర అవధూతల కథల్లో కానీ మనకు అటువంటి విషయాలు ఉంటాయి. వాటిని పట్టుకొని మీరు ఆమె అవధూత కాదని నేను తేల్చేస్తానని పోయి ఏదో చెప్పేశారు కదా. ఇంకా ఆమె అవధూత అనే కాదు దత్తాత్రేయ అవతారం కూడా అన్నారు. ఆ మాటలు వినిపిస్తాను మీకు నేను. థిక్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ లాంటిది కొంచెం థిక్గా ఒకటి వేసుకున్నారు, ఇదిగో బొమ్మలో చూపించినట్టు. ఇదే ఒక్కటి ఆలోచించండి, ఎంత మతి స్థిమితం లేని వాళ్ళైనా సరే అంతటి. చూసారా, మేము ఎక్కడ మా వీడియోలో ఆమెకి మతి స్థిమితం లేదని మేము డిక్లేర్ చేయలేదు. అసలు ఆమె గురించిన డిస్క్రిప్షన్లో అటువంటి పదం కూడా వాడలేదు. ఎందుకంటే ఆమె ఎవరో ఎక్కడో మాకు అవసరం లేదు. మాకు ఆమెను అవధూత అని ఈయన ఎలా నిర్ధారించారో, ఆ ఈ నండూరి గారు ఎలా నిర్ధారించారో మాకు ఆ పరిశీలన ఒక్కటే మా పాయింట్ ఆఫ్ వ్యూ, అంతేగాని అవసరం లేదు. కానీ ఆయన ఏమన్నారు, ఒక మతిభ్రమించిన మనిషి అంటూ మతిభ్రమించిన ఒక మతిభ్రమించింది అని ఆమె ఆయన డిక్లేర్ చేసేసారు. అది తప్పు కదండి. ఉన్మత్త స్థితిలో ఉన్న మనిషి కాదు ఒక అవధూత అని మరి అయితే. చూసారా, ఆయన అవధూతని నిర్ధారించేశారు ఆమెని. పేరేమిటండి, టోపీ అమ్మ ఏమిటి, ఆ బట్టలు ఏమిటి? సరిగ్గా బట్టలు వేసుకోవచ్చు కదా, చక్కగా ఏ తెల్ల బట్టలో కాషాయ వస్త్రాలు కట్టుకోవచ్చు, అలాగే ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు కదా, లక్ష్మో పార్వతో మీనాక్షో కామాక్షో ఏమిటి అని. చూసారా, ఆమె గురించి ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో. టోపీ అన్న టోపీ అమ్మని పేరేమిటండి, ఏదో లక్ష్మో పార్వతి అని పేరు పెట్టుకోవచ్చు కదా. ఆమె ఒక ఉన్మత్త స్థితిలో ఉన్నట్టు ఏదేదో చెప్తున్నారు. అసలు టోపీ అమ్మ అని, నా పేరు టోపీ అమ్మని ఆమె మీకు చెప్పిందా, లేదా యూట్యూబ్లో వీడియోలు చేసిన మిగతా వాళ్ళకి చెప్పిందా? ఆమె నా పేరు ఇదని ఎవరికి చెప్పలేదండి బాబు. ఆమె ఎవరికి ఏదో చెప్పలేదు కాబట్టి కొంతమంది టోపీ పెట్టుకుంటుంది కాబట్టి టోపీ అమ్మ అని పిలిచారు. వాళ్ళు ఏదో అజ్ఞానులు టోపీ అమ్మ అన్నారు. మీరే అవధూత, ఆమె అవధూత అని మీరే చెప్తున్నారు. ఆమెకు కనీస గౌరవం ఇవ్వకుండా టోపీ అమ్మ అని ఆమెను సంబోధిస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ పేరు నాకు తెలియలేదనుకోండి, మిమ్మల్ని ఆ గురువు గారునో మహానుభావులనో లేదా ఇంకేదో పేరుతో పిలవచ్చు. అంతేగాని మీరు కండువా వేసుకున్నారు కాబట్టి కండువా పేరుతో మిమ్మల్ని పిలవడం, షర్ట్ వేసుకున్నారు కాబట్టి ఆ షర్ట్ పేరుతో మిమ్మల్ని పిలవడం, ఆ కలర్ పేరుతో మిమ్మల్ని పిలవడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె పేరు మనకి తెలియదు. మనం అనుకుందాం మీరు అవధూత అని చెప్పారు, అవధూత అమ్మని పిలవండి, లేదా ఒక యోగిని అని పిలవండి, లేదా ఒక అమ్మగారు అని పిలవండి, లేదా ఇంకేదో మంచి గౌరవప్రదమైన పేరుతో పిలవండి. టోపీ అమ్మనే ఆమె ఆ టోపీ అమ్మ అనే పేరుతో పిలవడం అనేది ఎందుకో నాకైతే సరిగ్గా అనిపించలేదు. మీ పాటికి మీరు అవధూతను నిర్ధారించేసి ఏదో ఎటు సరైన శాస్త్ర ప్రమాణం లేకుండా
మీ యొక్క అనాలసిస్ ప్రకారం మీ యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నిర్ధారించేసి ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దు అనేదే మా యొక్క ఉద్దేశం చేసుకోవచ్చు కదా కష్ట చక్కగా ఏ తెల్ల బట్టలు కాషాయ వస్త్రాలు కట్టుకోవచ్చు అలాగే ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు లక్ష్మో పార్వతో మీనాక్షో కామాక్షో ఏమిటి అని అవధూతలు అలాగనే ఉంటారు అవధూతలు అలాగనే ఉంటారు అవధూతలు ఇలాగనే ఉంటారని మీకు ఏ శాస్త్రంలో చెప్పారు మాకు కొంచెం చెప్తే మేము తెలుసుకుంటామండి మాకు మీకున్నంత శాస్త్ర పరిజ్ఞానం మాకు లేదు ఈ చెప్తే మేము కూడా అటువంటి లక్షణాలను పట్టుకొని ఒక టిక్ ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటాం పెట్టుకొని రోడ్డు మీద ఎవరైనా ఎట్లాగా కనిపిస్తే ఇటువంటి బాల ఉన్మత్త పిశాచి బిహి లక్షణాలతో మీరు చెప్పిన చెక్ లిస్ట్ పెట్టుకొని టిక్ 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 కొట్టుకొని మేము కూడా ఇక్కడ ఎవరైనా అవధూతలు ఉంటే వీడియోలు తీసి మేము కూడా యూట్యూబ్లో పెట్టి పాపులర్ చేస్తాం వాళ్ళని చెప్పండి అవధూతలు అలాగనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏ కాషాయ వస్త్రం కట్టో లేకపోతే ఏదో తెల్ల బట్టలు వేసుకునో తలకు గుడ్డకు చుట్టుకునే ఉన్నారనుకోండి మన దిక్కుమాలిన బుర్రలు ఉంటాయి చూడండి పని పాట లేని బుర్రలు వాళ్ళు వెంటనే ఏం చేస్తామంటే వాళ్ళని ఒక మతానికి ఒక కులానికి అంట అది చూసారా మనం సాయిబాబా గురించి ఒక వీడియో చేసాము మన గురించి మన పేరు మన డీటెయిల్స్ ప్రస్తావన చేయకుండానే అదే అనేక దగ్గరలో అనేక సందర్భాల్లో ఆయన ఇలాగ మనల్ని ఎత్తి పొడుస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే అవధూతలంట ఇలా ఆయన చొక్కా వేసుకుని టోపీ పెట్టుకొని ఇలా ఒక సరైన వస్త్రధారణ లేకుండా ఉంటారు అవధూతలు వాళ్ళు కొంతమంది తలకి గుడ్డ కట్టుకుంటారంట సాయిబాబా ఆయన చెప్పేది అలా గుడ్డ కట్టుకొని అలా ఉంటే మేమంట సాయిబాబా ఒక ముస్లిం అని మేము అనేక వీడియోలు చేసాము అలా ఒక గుడ్డ కట్టుకొని అలా ఉంటే వాళ్ళని ఒక మతానికి కట్టిపడేస్తామంట మేము అలా ఆయన మా గురించి చెప్తూ ఉన్నారు ఇంక ఏం చెప్తామండి సుంతీ చేయించుకోమని చెప్పిన సాయిబాబా రోజు 5 సార్లు నమాజ్ చేసిన సాయిబాబా ముస్లిం కాదంటారు ఆయన మరి ఇంకా ఖురాన్ చదివి సుంతీ చేయించుకొని ఒక పిల్లవాడు వస్తే ఆ పిల్లవాడికి ఏదో చిన్న ఆపరేషన్ చేస్తానని చెప్పేసి ఆరోగ్యం బాగలేకపోతే సుంతీ చేసేసాడంట సాయిబాబా మరి అటువంటి వ్యక్తి ముస్లిము ఆయన నిరంతరం అల్లా మాలిక్ అన్నాడు సబ్కా మాలిక్ కేక్ అల్లా మాలిక్ అంటే అందరి దేవుడు ఒక్కడే అందరికీ మనందరం బానిసలం మనందరి యజమాని ఒక్కడే ఆ ఒక్కడే అల్లా మాలిక్ ఆ ఒక్కడే అల్లా మాత్రమే అన్నాడు ఇంకా ఆయన ముస్లిం కాకపోవడం ఏంటండి ఆ తల్లి ఆనందంతో నవ్వడం మొదలుపెట్టారు తన నిష్కల్మషంగా నవ్వుతున్నప్పుడు నాకు మళ్ళీ అలా కళ్ళు నీళ్లు తిరిగిపోయి ఆ తల్లి నృసింహ సరస్వతి స్వామి ద్వారా డైరెక్ట్ గా ఇనిషియేట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆ స్వామికి ఉపాసకురాలు కావాలి వాళ్ళిద్దరికీ మాత్రం ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా ఏదో కనెక్ట్ ఉంది నృసింహ సరస్వతి స్వామికి నా టోపీ అమ్మగారి చాలా స్వచ్ఛమైన చూసారా ఆయన ఆమె దగ్గరికి వెళ్ళాడంటే వెళ్తే ఆయన దత్తనామస్మరణ చేయగానే కొన్ని కుక్కలు వచ్చాయంట ఆమె దగ్గరికి ఎవరో కుక్కల్ని అలా కొట్టడమో తరవడమో చేశారంట ఆమె దూరంగా లేచి వెళ్ళిపోయారంట అంటే కుక్కలు వస్తున్నాయంటే ఏమి అవధూత అని ఆమె నిర్ధారించేశారు అంటే అవధూతల దగ్గర కుక్కలు వస్తూ ఉంటాయంట కుక్కలు ప్రతి దగ్గర ఉంటాయి వాటికి ఆహారం పెట్టి వాళ్ళ దగ్గరికి తోక ఊపుకుంటూ వస్తాయి దాన్ని బట్టి అవధూత నిర్ధారించడం ఎంతవరకు కరెక్ట్ ఏ శాస్త్రంలో ఉంది ఈ విషయం తరువాత ఈ విషయం మాత్రం నేను నిజంగా చాలా బాధపడతానండి మన నండూరి గారి మేనమామ గారు ఎక్కిరాల భరద్వాజ గారు ఆయన గురించి మనం అనేక వీడియోలు చేశాము ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబా అనే ఒక సాయిబు కాళ్ళ కింద శివుడు విష్ణువు ఇంకా మనం పూజించుకునే ఆ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఈ సాయి అనే ఒక ఇస్లామిక్ పర్షియన్ పదం మన దేవుళ్ళ పదాలతో చేరి మన సాహిత్యాన్ని మన దేవుళ్ళ యొక్క స్తోత్రాలను కలుషితం చేసింది అంటే దానికి నిర్ద్వందంగా ఒక్కరే ఒక్కరు కారణం ఆ ఎక్కిరాల భరద్వాజ గారు ఎక్కిరాల భరద్వాజ గారు నండూరి గారికి మేనమామ అవుతారని కొంతమంది కామెంట్స్ ద్వారా తెలియజేస్తే నేను చూశాను ఓహో అనుకున్నాను ఇప్పుడు ఆ ఎక్కిరాల భరద్వాజ గారు ఏ విధంగా అయితే సాయిబాబా దగ్గరికి వెళ్ళి సాయిబాబా దత్తావతారము అని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసి సాయిబాబాను ఒక దేవుడిగా మార్చి ఈరోజు హిందూ దేవుళ్లను అవమానించే రేంజ్కి సాయిబాబా వెళ్ళిపోయాడు అలా సాయిబాబా గారిలాగానే ఇంకొక అవధూతను అదే పద్ధతిలో అదే విధమైన కథ రూపంలో అదే విధమైన స్ట్రాటజీతో నండూరి గారు చేస్తున్నారేమో అన్న ఒక భయం మాకు పట్టుకుంది అందుకోసమే అసలు ఈ కౌంటర్ వీడియోస్ చేశాము ఎక్కడా కూడా దసింహ సరస్వతి గారి తరువాత ఆయన యొక్క అంశతో టోపీ అమ్మ జన్మించారు అన్నట్టుగా నండూరి గారు చెప్పడం మాకు కరెక్ట్గా అనిపించలేదు ఆమె ఎక్కడైనా సరే నేను నృసింహ సరస్వతి శిష్యురాలనని కానీ
లేదా నృసింహ సరస్వతి దగ్గర నేను ఉపదేశం పొందానని కానీ నేను ఆ పరంపరలో వచ్చానని కానీ చెప్పలేదు. కానీ ఈయన ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన నోటికి తోచిందంతా చెప్పి ఎంతోమంది హిందువుల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని తమ హిందూ దేవుళ్ళ నుంచి దూరం చేసి ఇలాంటి మామూలు మనుషులు అవధూతల్ని మీరు పూజించండి మీ యొక్క కోరికలు తొందరగా తీరిపోతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాన్ని మాత్రమే మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేక్షకులు నిజ నిజాలు ఏమిటో తెలుసుకోవాలి. మరియు నండూరి గారు మీరు చేసిన మామే మాకు రెస్పాండ్ అవడం మాకు చాలా ఆనందం అనిపించింది. కానీ మీరు రెస్పాండ్ అయ్యి చెప్పిన విషయాలు కరెక్ట్గా లేవు. మీరు ఆ ఏనుక్కి ఈ అవధూత టోపీ అమ్మగారికి లింక్ పెట్టి మాట్లాడి మేము దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పడం కరెక్ట్గా లేదు. ఎందుకంటే మీ పాత వీడియో మీరు చూసుకోండి, మేము చేసిన వీడియో మీరు చూసుకోండి, చూసి రెండింటిని కంపేర్ చేసి ఒక పర్టికులర్ వీడియో మా కౌంటర్గా చేయండి. ఒకవేళ చేయకపోతే మీ వీడియోలో భాగంగానే పూర్తిగా మాట్లాడండి. ఏదో ఒక మాటతో మమ్మల్ని కొట్టిపారేసి మమ్మల్ని ఇలా చిన్న గడ్డి ముక్కలాగా తీసి పారేసి ఇలా మాట్లాడడం అనేది మాకు నచ్చలేదు. మేము చెప్పిన దానికి సవివరంగా కౌంటర్ ఇవ్వండి, ఇస్తే లేదంటే మమ్మల్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి. ఇలా మేము చెప్పిన వాటిని వక్రీకరించి మేమేదో పూర్తి అజ్ఞానుల్లాగా మాట్లాడడం అనేది మాకు నచ్చలేదు. హరి ఓం తత్సత్.